गुड मॉर्निंग एवरीवन, वेलकम टू एबीएन एंड पीआरआर कॉलेज साइंस कोवूरु ऑनलाइन क्लासेस। सो दिस सेशन इज़ फॉर फर्स्ट माइक्रोबायोलॉजी स्टूडेंट्स। सो कमिंग्स टू द सेशन, टुडेज़ टॉपिक इज जनरल कैरेक्टरिस्टिक्स ऑफ वायरसेस। वायरसेस योक जनरल कैरेक्टरिस्टिक्स अंडी। सो दिस टॉपिक इज़ फ्रम यूनिट टू लो ये टॉपिक उंटुंदी। So comings to the topic, first general characteristics cheppukune mundu asalu viruses ante enti, what is a virus, asalu viruses ante enti. So viruses can be defined as non cellular submicroscopic obligatory intracellular parasites. So viruses ante manaki non cellular andi. So non cellular ante without cellular organization. सो వాటికి సెల్యులర్ ఆర్గనైజేషన్ అనేది ఉండదు. సో వితౌట్ ఎనీ సెల్యులర్ ఆర్గనైజేషన్ అండి, అండ్ వితౌట్ ఏ సెల్యులర్ స్ట్రక్చర్, వాటికి సెల్యులర్ స్ట్రక్చర్ కానీ లేకుంటే సెల్యులర్ ఆర్గనైజేషన్ కానీ ఉండదు. సో వాటిని నాన్ సెల్యులర్ అంటారు. సబ్ మైక్రోస్కోపిక్ అంటే మనం ఓన్లీ మైక్రోస్కోప్తో మాత్రమే, ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్స్తో మాత్రమే వైరసెస్ని చూడగలమండి. నార్మల్ మైక్రోస్కోప్స్తో మనం వైరసెస్ని వ్యూ చేయలేం. అలాగే ఆబ్లిగేటరీ ఇంట్రాసెల్యులర్ పారాసైట్స్. సో వైరసెస్ అనేవి స్ట్రిక్ట్లీ పారాసైట్స్ అన్నమాట, అండ్ క్యాపబుల్ ఆఫ్ సెల్ఫ్ రెప్లికేటింగ్ విదిన్ ద హోస్ట్. హోస్ట్లో సెల్ఫ్ రెప్లికేట్ అవుతాయన్నమాట ఇవి. సో ద స్టడీ ఆఫ్ వైరస్ ఈజ్ కాల్డ్ వైరాలజీ. సో మన వైరసెస్ కోసం చదివే స్టడీని ఏమంటారు అంటే, సబ్జెక్ట్ని వైరాలజీ అంటారు. సో వైరాలజీలో స్పెషలిస్ట్ని వైరాలజిస్ట్ అని పిలుస్తారనమాట. సో ద స్పెషలిస్ట్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ వైరాలజీ ఆర్ కాల్డ్ వైరాలజిస్ట్స్. సో మనకి వైరసెస్ అన్నవి టూ ఫామ్స్లో ఉంటాయండి. ఒకటి, వన్ ఈజ్ ఎక్స్ట్రా సెల్యులర్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ఇంట్రా సెల్యులర్. ఓకే, ఎక్స్ట్రా సెల్యులర్లో వైరస్ పార్టికల్స్ని మనం విరియాన్స్ అని అంటాం. సో ఎక్స్ట్రా సెల్యులర్లో వైరస్ పార్టికల్స్ని విరియాన్స్ అని అంటాం. ఎక్స్ట్రా సెల్యులర్లో వైరసెస్ అన్నవి మెటబాలికల్లీ ఇనర్ట్గా ఉంటాయండి, అంటే మెటబాలిజమ్స్ అన్నవి ఏమీ జరగవు. సో ఎప్పుడైతే వైరసెస్ అన్నవి ఇంట్రా సెల్యులర్కి కన్వర్ట్ అయినవో, ఇంట్రా సెల్యులర్ కింద మారినవో, అప్పుడు వైరస్ రెప్లికేషన్ అనేది జరుగుతుందండి. ఓకేనా, ఎక్స్ట్రా సెల్యులర్లో అవి మెటబాలికల్లీ ఇనర్ట్గా ఉంటాయి, అండ్ ఇంట్రా సెల్యులర్లో మనకి వైరసెస్ అనేవి రెప్లికేషన్ అనేది జరుగుతుందన్నమాట. సో వైరసెస్, సో కమింగ్స్ టు ద న్యూక్లిక్ యాసిడ్స్, వైరసెస్ న్యూక్లిక్ యాసిడ్ చుట్టూ ప్రోటీనీషియస్ కోట్ అనేది ఉంటుందండి. సో న్యూక్లిక్ యాసిడ్ ఒక్కటే సెపరేట్గా ఉండదు, వైరస్ యొక్క న్యూక్లిక్ యాసిడ్స్ చుట్టూ ప్రోటీన్ కోట్ అనేది అరౌండ్ అయ్యి కవరింగ్ అయ్యి ఉంటుందన్నమాట. సో నెక్స్ట్, ప్రోటీన్ కోట్ ఆఫ్ వైరసెస్ ఈజ్ కాల్డ్ క్యాప్సిడ్ అండి. సో న్యూక్లిక్ యాసిడ్స్ చుట్టూ ప్రోటీన్ కోట్ అనేది ఉంటుంది కదా, సో ఆ కోట్ని క్యాప్సిడ్ అని కూడా పిలుస్తాము. సో ఈచ్ ఇండివిజువల్ ప్రోటీన్ యూనిట్ని మనం క్యాప్సోమీర్స్ అని అంటామన్నమాట. సో స్ట్రక్చర్ తీసుకుంటే ఫర్దర్గా మీకు స్ట్రక్చర్లో ఉంటుందండి క్యాప్సోమీర్స్. నెక్స్ట్ క్యాప్సిడ్ స్ట్రక్చర్స్ ఎలా ఉంటుంది, వాటి యొక్క స్ట్రక్చర్లో మీకు ఇండికేట్ చేసి చెప్తాను నెక్స్ట్ క్లాసెస్లో. సో ఫస్ట్ మనకి ఇంట్రడక్షన్ తెలుసుకోండి. సో మనకి ఇండివిజువల్ ప్రోటీన్ పార్ట్ యూనిట్ని ఏమంటాము అంటే క్యాప్సోమీర్స్ అని అంటామన్నమాట. సో కమింగ్స్ టు దట్ ఈస్ ఆల్ అబౌట్ ఇంట్రడక్షన్ అండి. సో వైరసెస్ అంటే ఏంటి, వైరసెస్ ఎలా ఉంటాయి, అండ్ వాటి యొక్క స్ట్రక్చర్. నెక్స్ట్ కమింగ్స్ టు ద మెయిన్ టాపిక్, జనరల్ క్యారెక్టరిస్టిక్స్, వైరస్ యొక్క జనరల్ క్యారెక్టరిస్టిక్స్ అండి. సో ఫస్ట్, ఆల్ ద వైరసెస్ ఆర్ ఆబ్లిగేట్ పారాసైట్స్. ప్రతి వైరస్ కూడా ఆబ్లిగేట్ పారాసైట్ అంటే దే ఆర్ స్ట్రిక్ట్లీ పారాసైట్. సో పారాసైట్స్ అంటే ద ఆర్గానిజం విచ్ కాజ్ హార్మ్ టు ద హోస్ట్. హోస్ట్కి ఏ ఆర్గానిజం అయితే మనకి హార్మ్ని కాజ్ చేస్తుందో దాన్ని పారాసైట్స్ అని అంటాం. సో వైరసెస్ అనేవి ఆబ్లిగేట్ పారాసైట్స్ అండి, అండ్ మల్టిప్లై ఓన్లీ within their host cells. So viruses అనేవి ఎప్పుడు కూడా మల్టిప్లికేషన్ అనేది హోస్ట్ సెల్లో మాత్రమే మల్టిప్లై అవుతాయి. హోస్ట్ సెల్ బయట అవి మెటబాలికల్లీ ఇనర్ట్గా ఉంటాయండి, అంటే హోస్ట్ సెల్ బయట అవి
మల్టిప్లికేషన్ అనేది జరగదు. ఓన్లీ హోస్ట్ సెల్ లోపల మాత్రమే వాటి యొక్క మల్టిప్లికేషన్ అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ అల్ట్రా మైక్రోస్కోపిక్. సో మనకి వైరసెస్ అనేవి అల్ట్రా మైక్రోస్కోపిక్ అండి. అంటే మామూలు మైక్రోస్కోప్లో, లైట్ మైక్రోస్కోప్లో, వాటిలో మనం మామూలు మైక్రోస్కోప్లో దాన్ని అబ్జర్వ్ చేయలేం. వీ కెన్ ఓన్లీ వ్యూ విత్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్. ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్తో మాత్రమే మనం వైరసెస్ని అబ్జర్వ్ చేయగలం. సో స్మాలెస్ట్ వైరసెస్ వచ్చి మనకి 0.022 μm ఇన్ డయామీటర్లో ఉంటాయండి. అండ్ లార్జెస్ట్ వచ్చి 0.8 μm డయామీటర్లో ఉంటాయన్నమాట. అండ్ వైరసెస్ ఆర్ యాక్చువల్లీ న్యూక్లియో ప్రోటీన్స్. సో వైరసెస్లో వైరసెస్ మనకి ఏంటి అంటే న్యూక్లియో ప్రోటీన్స్ అండి. సో ఎందుకంటే వైరసెస్ కంటైన్ ప్రోటీన్స్ అండ్ న్యూక్లిక్ యాసిడ్స్. సో అందుకని వీటిని న్యూక్లియో ప్రోటీన్స్ అన్నాం. అంటే వైరసెస్ యొక్క న్యూక్లిక్ యాసిడ్ చుట్టూ మనకి ప్రోటీన్ కోట్ అనేది కవర్ అయి ఉంటుందండి. ఓకేనా, ఇందాక చెప్పుకున్నట్టు వైరసెస్ చుట్టూ, వైరసెస్లో ఉండే న్యూక్లిక్ యాసిడ్ చుట్టూ మనకి ప్రోటీన్ కోట్ అనేది కవర్ చేసి ఉంటుంది. దాన్నే మనం ఏమన్నాం, ప్రోటీన్ కోట్ని క్యాప్సిడ్ అని కూడా పిలుస్తామన్నమాట. సో జెనెటిక్ మెటీరియల్ ఇస్ డిఎన్ఏ ఆర్ ఆర్ఎన్ఏ. సో మనకి జెనెటిక్ మెటీరియల్ అంటే న్యూక్లిక్ యాసిడ్స్, జెనెటిక్ మెటీరియల్ వచ్చి మనకి డిఎన్ఏ కానీ ఆర్ఎన్ఏ కానీ ఉంటుందండి. బోత్ రెండు కూడా ప్రెజెంట్ అయ్యి ఉండవు. ఎయిదర్ డిఎన్ఏ ఆర్ ఆర్ఎన్ఏ క్యాన్ బీ ప్రెజెంట్. అండ్ న్యూక్లిక్ యాసిడ్స్ ఆఫ్ వైరసెస్ ఈజ్ ఇన్ఫెక్షువస్ అండ్ నాట్ ద ప్రోటీన్ కోట్. సో మనకి న్యూక్లిక్ యాసిడ్స్ వైరసెస్లో మనకి ఇన్ఫెక్షువస్ పార్ట్ వచ్చి న్యూక్లిక్ యాసిడ్స్ మాత్రమే. ఓకేనండి, న్యూక్లిక్ యాసిడ్స్ మాత్రమే మనకి ఇన్ఫెక్షన్ అనేది కాజ్ చేస్తుంది. దాని చుట్టూ ఉన్న ప్రోటీన్ పార్ట్ అన్నది ఇన్ఫెక్షన్ని కాజ్ చేయదు. ఇన్ కేస్ వైరస్ అన్నది వేరే హోస్ట్ సెల్లోకి వెళ్ళినప్పుడు హోస్ట్ సెల్లో మనకి ఓన్లీ న్యూక్లిక్ యాసిడ్స్, వైరసెస్ యొక్క న్యూక్లిక్ యాసిడ్స్ మాత్రమే హోస్ట్ సెల్ని ఇన్ఫెక్ట్ చేస్తాయి తప్ప ప్రోటీన్ కోట్ అనేది ఇన్ఫెక్ట్ చేయదండి. ప్రోటీన్ కోట్ అనేది హోస్ట్ సెల్లోకి వెళ్ళంగానే డిగ్రేడ్ అయిపోతుంది. ఓన్లీ న్యూక్లిక్ యాసిడ్స్ మాత్రమే మనకి హోస్ట్ సెల్ని ఇన్ఫెక్ట్ చేస్తాయి. సో నెక్స్ట్ వచ్చి ఈజీలీ ట్రాన్స్మిటెడ్. సో వైరసెస్ అన్నవి మనకి ఒక హోస్ట్ నుంచి వేరొక హోస్ట్కి ఈజీగా ట్రాన్స్మిట్ అవుతాయండి. అంటే ఇన్ఫెక్షువస్ హోస్ట్ నుంచి హెల్దీ హోస్ట్కి దే క్యాన్ ఈజీలీ ట్రాన్స్మిట్. చాలా త్వరగా ఇన్ఫెక్షువస్ హోస్ట్ నుంచి హెల్దీ హోస్ట్కి చాలా త్వరగా అండ్ చాలా ఈజీగా ట్రాన్స్మిషన్ అనేది జరుగుతుందండి త్రూ వేరియస్ వెక్టర్స్. సో వేరియస్ వెక్టర్స్ ద్వారా మనకి ట్రాన్స్మిషన్ అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చి సో ఎఫెక్టివ్. వైరసెస్ అనేవి ఇన్ఫెక్షన్ అనేది మనకి చాలా ఈజీగా జరుగుతుందని చెప్పాం. సో ఇన్ఫెక్షన్ అనేది చాలా ఎఫెక్టివ్గా ఉంటుందండి. అండ్ చాలా స్మాల్ అమౌంట్ ఆఫ్ వైరసెస్ మనకి ఇన్ఫెక్షన్ అనేది కాజ్ చేస్తుందన్నమాట హోస్ట్కి. అంటే తక్కువ అమౌంట్ ఆఫ్ వైరసెస్ కూడా చాలా హామ్ని కాజ్ చేస్తాయి హోస్ట్కి. అండ్ వైరసెస్ ఆర్ హోస్ట్ స్పెసిఫిక్ అండి. సో ఓన్లీ వైరసెస్ అనేవి ఏంటి అంటే హోస్ట్ స్పెసిఫిక్, హోస్ట్కి స్పెసిఫిక్గా ఉంటాయి. అండ్ బికాస్ దే ఆర్ పారాసైటిక్ కాబట్టి వైరసెస్ ఆర్ హోస్ట్ స్పెసిఫిక్. సో నెక్స్ట్ లాస్ట్ ఈజ్ నో మెటబాలిక్ యాక్టివిటీ ఆఫ్ దేర్ ఓన్. సో మనకి వైరసెస్ అనేవి వాటంతట అవి మెటబాలిక్ యాక్టివిటీని క్యారీ చేయలేవు. ఓకేనండి, వాటంతట అవి మెటబాలిక్ యాక్టివిటీని అన్నవి చేసుకోలేవు అన్నమాట. సో అండ్ యూటిలైజ్ మెటబాలిజం ఆఫ్ హోస్ట్ సెల్స్. సో హోస్ట్ సెల్ మీద డిపెండ్ అయ్యి హోస్ట్ సెల్లో జరిగే మెటబాలిజంని యూస్ చేసుకుని మాత్రమే వైరసెస్ అనేవి వాటి యొక్క మెటబాలిజంని క్యారీ చేస్తాయి. అండ్ దే కెన్ రిప్లికేట్ అన్నమాట. సో హోస్ట్ సెల్ని మాత్రమే, హోస్ట్ సెల్ మెటబాలిజమ్స్ మాత్రమే యూటిలైజ్ చేసుకుని వైరసెస్ అనేవి రిప్లికేషన్ అనేది జరుగుతుంది. వాటంతటా అవి మెటబాలిక్ యాక్టివిటీని చేసుకోలేవండి. సో దిస్ ఈజ్ అబౌట్ జనరల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ వైరసెస్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.